back to Shindigan! Go back, go back! Go back to Shindigan! Go back, go back! Go back to Shindigan! Go back, go back! తిరుమల క్షేత్రం మీద కాలు పెట్టి అర్హత నీకు లేదు. ఆ తిరుమల క్షేత్రాన్ని దర్శించే అర్హత నీకు లేదు. క్రైస్తవుడిగా ఉండే నీవు తిరుమల క్షేత్రం మీద అడుగు పెట్టకూడదు. ఇంటలవాడ గోవింద, హిందువులందరూ కూడా కొద్దిగా శాంతన చెందుతున్నారు, శాంతి పొందుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రానికి వస్తున్నారు? గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడైనా మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? నేను వెంకటేశ్వర స్వామిని దైవంగా భావిస్తున్నాను అనే మాట మీరు ఎప్పుడైనా మాట్లాడి డిక్లరేషన్ మీద మీ అంగీకారాన్ని ఇచ్చారా? కనీసం మీ భార్యను తీసుకొని బ్రహ్మోత్సవాలు కానీ ముఖ్యోత్సవాలు కానీ ఎప్పుడైనా మీరు పట్టు వస్త్రాలు తలంబరాలు ఇచ్చారా? హిందూ ధర్మాన్ని వికరించారు, మా వెంకటేశ్వర స్వామి పవిత్రతని వేలాకోణం చేశారు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు, చివరికి మీ నాన్న కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళారు. అంతకంటే గొప్పవారా జగన్మోహన్ రెడ్డి మీరు? ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అంతర్వేదిలో నరసింహ స్వామి రథాలు దగ్ధమైన, విజయవాడ కనకదుర్గం వెండి సింహాలు మాయమైన, ఒక్కసారైనా హిందువులకు ఊరట కలిగించే ఒక్క మాట మీరు మాట్లాడారా? కానీ మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, మాకు సంబంధం లేదు, మాకు తెలియకుండా జరిగిపోయింది, ఇదంతా రాద్ధాంతమని హిందువులు మోసం చేయడానికి. ఏమండి, 250 పైగా ఆలయాల్లో దండ దాష్టీకలు జరిగితే ఏమండి మీరు మాట్లాడలేదు? హిందువులకు ఊరట కలిగించాల్సిన అవసరం ముఖ్యమంత్రిగా లేదా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రానేమో, ఆయన వస్తే మా సాధువులు మా హిందూ సంఘాల మీద నుండి ఆ వాహనాలు కానీ ఆయన కానీ వెళ్ళాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆయన మేము వెళ్ళనివ్వం. మీరు హిందూ సమాజాన్ని రెచ్చగొట్టకండి. ఇప్పటికే మేము గాయాలతో ఉన్నాం, మా గాయాలు ఇప్పుడిప్పుడే కుదురు పడుతున్నాయి, మళ్ళీ మీరు దాని మీద కారణం చల్లకండి. ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవులుగా ఉన్న మీరు, క్రైస్తవ ధర్మాన్ని మాత్రమే విశ్వసించే మీరు, మా తిరుమల ఎలాగొస్తారు మీరు? ఎలాగొస్తారు మీరు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంటే మళ్ళీ మమ్మల్ని బాధ పెట్టేదానికి వస్తూ ఉంటే మేము అతన్ని అడ్డుకోకుండా ఎందుకుంటాము? ఖచ్చితంగా అడ్డుకోవాలి. ప్రతి ఒక్క హిందూ కూడా ఈరోజు ఖచ్చితంగా అడ్డుకుంటాడనేసి కూడా తెలియజేస్తున్నాము. అతను చేసిన టీటీడీ చరిత్రలో ఎవడూ చేయలేనటువంటి నీచాతి నీచమైనటువంటి పని చేశాడు. పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదంలో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెని కలిపి మా చేత తినిపించి మేము కూడా బాధ్యులమే. మాతో పాటు కోట్లాది మంది హిందువులు బాధ్యులు ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొదలుకొని ప్రతి ఒక్కరు ఆ లడ్డు ప్రసాదాన్ని తిన్నారు గత ప్రభుత్వంలో. అందరూ కూడా ఇక్కడ బాధ్యులే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాజకీయం కోసం ఒక క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, ఆయన నిత్యం ఆయన మెడలో జీసస్ లాకెట్ ఉంటుంది. ఇప్పుడు ఆ లాకెట్ వేసుకుని తిరగలేకపోతే మేము అనుమతించానా? ఏముందండి, దేవుడి మీద నమ్మకం లేని డిక్లరేషన్ కూడా ఇస్తాడండి. ఎవరైనా ఏమన్నా చేస్తారండి? మొన్న కన్నాగిరెడ్డి గారు ఏం చేసినారు? సకలాండం ముందు పోయేసి హారతి తిప్పేసి నా కుటుంబం నాశనం అయిపోతారు. దేవుడే లేదు నల్లరాయి అని చెప్పిన వ్యక్తికి ఎన్ని ప్రమాణాలు చేసినా ఎవరికి ఏమైనా ఇక్కడ జరుగుతుంది?